ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో అయితే ఈ విధంగా మనకు మన యొక్క లాంటివి ఫ్రేమ్స్ ఫ్రేమ్స్లలో మూవ్ అవుతున్నట్టుగా ఎఫెక్ట్ యాడ్ చేసుకొని దీనికి మనకు నచ్చిన లిరికల్ వీడియోని కిందికి యాడ్ చేసుకొని అలాగే సర్కిల్లో కూడా మనకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇలాంటి స్టేటస్ ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ స్టేటస్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి వాటి లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్ అండ్ లింక్ అయితే ఇచ్చాను లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీరు ఎడిటింగ్ చేయాలంటే మీ దగ్గర కైన్మస్ యాప్ కూడా ఉండాలి లేకపోతే ప్లే స్టోర్ లో ఉంది అక్కడికి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి న్యూ పైన క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి మీరు వన్ ఈస్ట్ వన్ అని అందుక దీని సరే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు మీకు నచ్చిన రేషియో అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి ఈ వన్ ఈస్ట్ వన్ రేషియో సో దీన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మీడియా బ్రౌజర్ అయితే వస్తుంది ఇందులో మీరు ఏంటంటే మీకు నచ్చిన కొన్ని ఫోటోలు ఉంటాయి కదా ఎవరికైతే మీరు ఫ్రేమ్స్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు ఏంటంటే మీకు నచ్చిన కొన్ని ఫోటోలు ఉంటాయి వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే తర్వాత చూడండి మనకు ఆ ఫోటో అనేది ఈ ఫ్రేమ్కు తగ్గట్టుగా లేదు కదా అలాంటప్పుడు మనకి ఏదైతే ఫోటో ఫ్రేమ్కు తగ్గట్టుగా లేదో ఆ ఫోటో పైన క్లిక్ చేయాలి ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇజుకుల్టా ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోటోని ఈ స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇదే విధంగా మీకు ఏ ఏ ఫోటోలు అయితే ఈ స్క్రీన్కి తగ్గట్టుగా లేవో వాటిపైన మీరు క్లిక్ చేస్తూ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇజుకుల్టా ఆప్షన్ క్లిక్ చేస్తూ ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా మీరు ప్రతి ఒక్క ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాటికి ఫ్రేమ్స్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం దానికి గాను అక్కడ మనం ఒక పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది అదిపైన క్లిక్ చేసి స్టోర్ఐకంపై క్లిక్ చేయండి ఇక్కడ మీకు కైన్ మాస్టర్ అసిస్టెంట్ స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీకు రకరకాల క్లిప్ గ్రాఫిక్స్ అయితే కనిపిస్తాయి ఇందులో వచ్చేసి మీరు మోడర్న్ అండ్ సింపుల్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి ఇందులో కూడా మనకు చూడండి చాలా రకాల ఎఫెక్ట్లు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి మనకు ఫోటో ప్రింట్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇన్స్టాల్ అని చూపిస్తుంది సో ఇందులో మీకు ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది సో దానిపైన క్లిక్ చేసి ఇందులో మనకు ఆరు రకాల ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి మీరు మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు ఇక్కడ మనకు ఫోటో అనేది మనకు ఫ్రేమ్ లాగా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సో ఇట్లా మీరు మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇక్కడ మనకు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా దీన్ని ఆ ఫోటో ఎంతవరకు అయితే ఉందో అంత ఇట్లా జరుపుకోవాలి సో ఇదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ ఫోటో ప్రింట్ ఉంది కదా దాంట్లో మీరు వేరే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ ఎఫెక్ట్లని యాడ్ చేసుకోండి ప్రతి ఒక్క ఫోటోకి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ప్రతి ఒక్క ఫోటోకి డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్లు అయితే యాడ్ చేసిన అనమాట ఫోటో ప్రింట్లోని సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఒక ఫోటోకి మళ్ళీ ఇంకో ఫోటోకి మధ్యలో ప్లస్ బటన్ అయితే ఉంది కదా ట్రాన్షన్ ఎఫెక్ట్ అనేది సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్టోర్ ఏక ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ కూడా మీకు ఏంటంటే రకరకాల ట్రాన్షన్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఇందులో వచ్చేసి ఇక్కడ మీకు క్రాస్ అండ్ స్ప్లిట్ అని ఉంది దీనిపై క్లిక్ చేయండి ఇందులో మీకు చూడండి క్లీన్ మల్టీ స్క్రీన్ అనేదిగా దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్లోకి అదైతే ఇక్కడ మీకు యాడ్ అవుతుంది సో దాంట్లో వచ్చేసి మీకు రకరకాల ఎఫెక్ట్లు అయితే ఉంటాయి సో దాన్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మనకు ఆరు రకాల ఎఫెక్ట్లు ఉన్నాయి కదా ఇందులో మీరు మీకు నచ్చింది ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇంకో ప్లస్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇందులో మీరు క్లీన్ మల్టీ స్క్రీన్ అనేది దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మీరు ఏంటంటే మీకు నచ్చింది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇలా మీరు అదే ఎఫెక్ట్ అని కాదు మీరు మీకు నచ్చిన ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకుని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా మీరు మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది కదా తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే మీకు వీడియో యొక్క లెంత్ అనేది ఎంతవరకు కావాలో డిసైడ్ చేసుకోవాలి సో తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఫోటోల యొక్క సైజ్ ఇట్లా మీరు పెంచుకోవాలన్నమాట మీకు లెంత్ ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా పెంచుకోండి లెంత్ తక్కువ కావాలనుకుంటే మీరు ఇట్లా తగ్గించుకోండి ఓకేనా సో మీకు లెంత్ ఎంతవరకు కాలో అంతవరకు ఇట్లా అడ్జస్ట్ అని చేసుకోవచ్చు అనమాట ఫోటోల్ని తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్ పై క్లిక్ చేయండి బ్రష్ స్టైల్లో స్మూత్ని సెలెక్ట్ చేసుకొని కలర్లో వచ్చేసి బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు కింది సైడ్కి అయితే డ్రా చేయండి సైజులు అన్నిటికన్నా పెద్దదాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇప్పుడు మీరు దీన్ని వచ్చేసి మరీ ఎక్కువగా జూమ్ చేయండి జూమ్ చేసి కింది సైడ్కి అన్నది ఆ బ్లాక్ ఎఫెక్ట్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్ లేయర్ని మన యొక్క వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంత జరుపుకొని రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి మళ్ళీ మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఆడియో ఉంది అది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ సాంగ్స్ పైన క్లిక్ చేయండి మీరు మీకు నచ్చిన సాంగ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేసి ప్లస్ ఐకమ్ పైన క్లిక్ చేయని సాంగ్ అనేది యాడ్ అవుతుంది మీరు సాంగ్ కాకుండా మీ దగ్గర లిరికల్ వీడియో ఉందనుకోండి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ లిరికల్ వీడియోని వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది లేదు మీ దగ్గర మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే కింది సైడ్కు బార్స్ ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం దానికి గాను వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పని క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ నేను మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బార్స్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో బ్లెండింగ్ ఆప్షన్ ఉందిగా దాంట్లోకి వెళ్ళిందులో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈ బార్స్ని వచ్చేసి మీరు సైజుని కొంచెం తక్కువగా ఉంచుకొని కింద సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే లిరిక్స్ని టైప్ చేసుకోవచ్చు అనమాట దానికి కానీ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు లిరిక్స్ అయితే టైప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మీరు మీకు నచ్చిన లిరిక్స్ని ఇట్లా మీరు టైప్ చేసుకోండి కొద్దిగా ఇట్లా మీరు లెంత్ అయితే విడితే ఎక్కువగా తీసుకోండి తర్వాత మీరు ఏంటంటే ఓకే పని క్లిక్ చేయండి తర్వాత మీరు దీని యొక్క సైజుని చాలా తక్కువగా అయితే ఉంచుకోవాలన్నమాట చాలా చిన్నగా వేసుకొని ఇక్కడ మీరు ఈ ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క లేయర్ని ఎండింగ్ వరకు జరుపుకోండి తర్వాత ఇప్పుడు మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనం ఇక్కడ ఫోటోని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎలా అనేది చెప్తాను దానికి కానీ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్న ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని లేయర్ని ఎండింగ్ వరకు జరుపుకోండి తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్రాపింగ్ ఆప్షన్ ఉంది కదా దీనిపై క్లిక్ చేసి మాస్క్ను ఎనేబుల్ చేసి షేప్లో సర్కిల్ షేప్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత దీన్ని వచ్చేసి మీరు సర్కిల్ లాగా ఇట్లా క్రాప్ చేసుకోండి క్రాప్ చేసుకుని అందులో ఫోటో ఇలా కావాలో అలా జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే దీని యొక్క సైజుని తక్కువగా ఉంచుకొని మీకు ఈ ఫోటో అనేది ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ మీకు కావాలనుకోండి ఈ ప్లేస్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఇదే ఫోటో మీకు ఇంకా రైట్ సైడ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ డూప్లికేట్లోకి వెళ్ళి డూప్లికేట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ మీకు లిరిక్స్ యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి తగ్గిస్తున్నాను సో ఈ విధంగా మీరు వేరే ఫోటోని సెలెక్ట్ అంటే కూడా ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా దాంట్లో దానిపైన క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏంటంటే వేరే ఫోటో ఉంటుంది కదా వేరే దాన్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో చూడండి మనకు రెండు వేరే వేరే ఫోటోలు అయితే వచ్చాయి వాటికి ఇప్పుడు మనం బార్డర్ యాడ్ చేసుకుందాం దానికి కానీ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్రష్ స్టైల్లో ఇక్కడ సర్కిల్ ఉంది కదా సో మనకు అవుట్ లైన్ లాగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి కలర్లు వచ్చేసి వైట్ని సెలెక్ట్ చేసుకోండి సైజులు మీరు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా గుండ్రగా మీరు డ్రా చేయండి సో డ్రా చేసిన తర్వాత దీనిపైన డబుల్ క్లిక్ చేసి అది సెలెక్ట్ అవుతుంది తర్వాత దీని యొక్క సైజ్ని తక్కువగా ఉంచుకొని అక్కడ మనకు ఆ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఈ లేయర్ని వచ్చేసి వీడియో యొక్క లెంత్ అనేది ఎంతవరకు అయితే ఉందో అంత జరుపుకోండి మీకు ఇంకోటి కావాలనుకుంటే త్రీ యట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయాలి ఇంకోటి వస్తుంది దీన్ని వచ్చేసి ఇంకో ఫోటో ఉంది కదా అక్కడ ఆ ఫోటో దగ్గర ఫ్రేమ్కు అడ్జస్ట్ చేసుకోవాలి సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఆప్షన్ కిందికి మీరు యాడ్ చేసుకున్నారంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఏంటంటే దీనికి లవ్ పార్టికల్స్ని యాడ్ చేసుకుందాం దానికి గాను వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు లవ్ పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఈ స్క్రీన్కి తగ్గట్టు జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి వాల్యూమ్ పంప్ క్లిక్ చేసి సౌండ్ ని ఆఫ్ చేసుకోండి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో వచ్చేసి మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి దీని యొక్క కలర్ చేంజ్ చేసుకుంటాం అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనమాట దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఎచ్ఈఈవీ లైన్ దగ్గర మీరు మీకు నచ్చిన కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత చూడండి మనకు ఈ విధంగా మనకు ఎడిటింగ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనం ఏం చేయాలి ఎడిటింగ్ అయితే మనకు మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి దీన్ని సేవ్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ఎక్స్పోర్ట్ ఐకన్ కనిపిస్తుంది కదా దీనిపై క్లిక్ చేసి క్వాలిటీలో మీకు ఏదైతే క్వాలిటీ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ అయితే వీడియోపై క్లిక్ చేయండి వీడియో సేవ్ అయిపోతుంది